రైట్. ఇక ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చాక తొలిసారి ఈసీ చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది. పలు రాష్ట్రాల్లో అధికారులను తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, గుజరాత్, యూపీ, అలాగే హోంశాఖ కార్యదర్శిని తొలగించింది ఈసీ. పశ్చిమ బెంగాల్ డీజీపీని తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులపైన ఈసీ వేటు వేసినట్టు తెలుస్తుంది. రైట్, దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అని తెలుసుకుందాం. శ్రీనివాస్, చెప్పండి, ఏంటి ఈసీ మొత్తం మీద తన పని స్టార్ట్ చేసేట? యా, ఖచ్చితంగా వాలేటి. ఇక మరి దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల నగారం మోగడంతో ఈసీ అయితే ఇక దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇందులో భాగంగానే ఇక ఈసీ ఓవరాల్గా మరి తన కంట్రోల్లోకి తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. ఇక ఈ బీహార్, జార్ఖండ్, ఉత్తరాఖండ్, గుజరాత్, యూపీ హోంశాఖ కార్యదర్శులను అయితే ఇక మరి ఈసీ తొలగించడం కావచ్చు. అలాగే పశ్చిమ బెంగాల్కు సంబంధించిన డీజీపీని కూడా మరి తొలగిస్తూ ఈసీ ఉత్తర్వులు జారీ చేసింది. అదే నేపథ్యంలో బృహన్ ముంబై కార్పొరేషన్ అధికారులపైన కూడా ఈసీ వేటు వేసింది. ఒక రకంగా మరి దేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఓవరాల్గా మరి ఎన్నికల నియమావళి ప్రవర్తన ఖచ్చితంగా అమల్లో ఉన్న నేపథ్యంలో ఇన్నాళ్ళుగా మరి ఉన్న అధికారులపై ఖచ్చితంగా ప్రతి ఎన్నికల సమయంలో ఈసీ ఖచ్చితంగా ఈ బదిలీలు, మార్పులు, చేర్పులు చేయడం చాలా సహజమని మనకు తెలిసిందే. అయితే ఈ నేపథ్యంలో మరి ఇక హోంశాఖ కార్యదర్శులతో పాటు మరి డీజీపీ లాంటి వ్యక్తులను కూడా మరి తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఇక ఈసీ ఎన్నికల నగారం మోగిన తొలిసారి మరి ఈ దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇక ఈ చర్యలు అయితే దేశవ్యాప్తంగా ఉండే అవకాశం ఉంది. ఇక రేపో మాపో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లకు సంబంధించిన ముఖ్య అధికారులను కూడా బదిలీ చేసే అవకాశం ఉంటుంది. వాళ్ళకి రైట్, మెయిన్గా మనం ఊహిస్తున్నట్టుగా లాస్ట్ టైం మనం తెలంగాణ ఎలక్షన్ అప్పుడు కూడా చూసాం, ఎవరిని కూడా ఉపేక్షించలేదు. ఎవరు కంప్లైంట్ చేసినా కూడా తెలంగాణలో చాలామంది అధికారులను మార్చింది. కొన్ని ఆరోపణలు వచ్చినా కూడా ఈసీ వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలో మనం ఈసారి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో కూడా మార్పులు ఉండొచ్చు, కొందరిని పక్కన పెట్టే అవకాశం ఉందా? అంటే ఈ రెండు నెలలు ఎలక్షన్ టైంలో ఎవరైనా అలాంటి అధికారులు ఎవరు ఉన్నారా? ఖచ్చితంగా మరి యొక్క ఈ బదిలీల ప్రక్రియ అనేది మాత్రం ఈసీ ఎన్నికల నగారం మోగిన తర్వాత ఖచ్చితంగా ఈ చర్యలు చేపడుతుంది. లాంగ్ స్టాండింగ్లో ఉన్న అధికారులను ఖచ్చితంగా ఈసీ బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో తెలంగాణ, ఆంధ్రప్రదేశే కాదు, దేశవ్యాప్తంగా కూడా మరి సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పటికే 5 రాష్ట్రాలకు సంబంధించిన హోంశాఖ కార్యదర్శులను మరి తొలగిస్తూ ఈసీ నిర్ణయం తీసుకుంది. అలాగే ఒక రాష్ట్రానికి సంబంధించిన పోలీస్ శాఖకు సంబంధించిన డీజీపీని కూడా బదిలీ చేయడం ఇందులో భాగంగానే మనం చూసుకోవచ్చు. అలాగే ముంబైలో కూడా మరి అధికారులపై కూడా చర్యలు తీసుకోవడం, ఇక కేవలం ఈ 5-6 రాష్ట్రాలే కాకుండా మరి ఎక్కడైతే ఎన్నికలు జరుగుతున్నాయో అక్కడ ఆ ఈసీ చర్యలు ఉంటాయి, అందులో ఎలాంటి సందేహం లేదు. ఎందుకంటే ఇన్నాళ్ళుగా పనిచేసిన అధికారులు ఖచ్చితంగా కొంత ప్రభుత్వానికి ఫేవర్ చేసే అవకాశం ఉంటుంది. కనుక మరి ఈసీ ఒక పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలంటే గతంలో పనిచేసిన అధికారుల బదిలీ తప్పనిసరిగా ఉంటుంది. ఈసీ నిర్ణయాల మేరకు మాత్రమే ఈ యొక్క అధికారులు పనిచేయాల్సి ఉంటుంది. ఇక చాలామందిపై కూడా బదిలీ వేటు వేసే అవకాశం కూడా ఉంటుంది. వాళ్ళకి రైట్, ఇప్పటి వరకు ఎవరైనా కంప్లైంట్ చేసిన దాఖలాలు ఉన్నాయా శ్రీనివాస్? ఖచ్చితంగా ఈసీకి చాలా కంప్లైంట్స్ మరి ఆన్లైన్లో చేస్తున్న పరిస్థితి మనకు తెలిసిందే. సివిజిల్ యాప్ కూడా మరి ఈసీ ప్రతిసారి ఉపయోగిస్తుంది. సివిజిల్కు చేసిన ఏదైతే కంప్లైంట్ చేసిన వారి వివరాలు కూడా గోప్యంగా ఉంచుతారు. సో ఆ కంప్లైంట్స్ నేపథ్యంలో కావచ్చు, ప్రత్యక్షంగా చేసిన ఈ యొక్క కంప్లైంట్స్ ఆధారంగా కావచ్చు ఈసీ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇక ఎలాంటి కంప్లైంట్స్ లేనప్పటికీ కూడా లాంగ్ స్టాండింగ్లో పనిచేస్తున్న అధికారులను ఖచ్చితంగా మరి అక్కడి నుంచి తొలగించే అవకాశం ఉంటుంది. ఓవరాల్గా ఈసీ తీసుకునే నిర్ణయమే ఇప్పుడు ఫైనల్గా ఉంటుంది. ఇటు కేంద్రంలో అధికారం ఉన్న ప్రభుత్వం కావచ్చు, రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్న ప్రభుత్వం కావచ్చు, వీరెవరికి మరి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకుండా ఈసీ సొంతగా నిర్ణయాలు తీసుకొని మరి ఎన్నికలు ఎలా నిర్వహించాలనే దానిపై ఇప్పటికే పూర్తి స్థాయిలో ఇటు రాష్ట్రాన్ని కావచ్చు, అటు దేశాన్ని కూడా తన కంట్రోల్లోకి తీసుకోవడమే కాకుండా మరి కొంత అవినీతి ఆరోపణలు కావచ్చు, మరి లాంగ్ స్టాండింగ్లో ఉన్న అధికారులను బదిలీ చేసే అవకాశం ఉంటుంది. ఇందులో ఖచ్చితంగా మరి ఈసీ ఈరోజు మొదలుపెట్టిన ఏదైతే తొలిసారిగా ఈ బదిలీల ప్రక్రియకు శ్రీకారం చుట్టిందో ఇక ఇది నిరంతరం ఉండే అవకాశం ఉంటుంది. సో మరొక వారం రోజుల్లో కూడా లాంగ్ స్టాండింగ్లో దేశవ్యాప్తంగా కావచ్చు, మరి తెలంగాణ రాష్ట్రంలో ఎవరెవరు ఉన్నారో దాని పట్ల ఇప్పటికే ఈసీ మాత్రం పూర్తి వివరాలు సేకరించింది. ఆ విధంగా మరి ముందుకెళ్ళి మరి ఈ యొక్క అధికారులపై బదిలీ వేటు వేసే అవకాశం అయితే ఉంటుంది. వాళ్ళు రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.